ఆయన ప్రధాన టార్గెట్ అంటే వైసీపీ కదా చాలా క్లియర్ కనబడుతుంది అంటే ఆయన వేలో అది కనబడుతుంటది అయితే అలక్కనింత ముందు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కదా అప్పుడు తెలుగుదేశానికి ఆయన ఒక్కోసారి ఒక్కొక్క శత్రు వర్గ శత్రువును తను తయారు చేసుకుంటారు కొందరిసారి చంద్రబాబు అంత ముందు జగన్ చేసుకున్నారు 2014 టైం చంద్రబాబు గారికి ఫెచింగ్ అయింది అది 19 దగ్గరకు వచ్చేటప్పుడు చంద్రబాబు టార్గెట్ చేసుకున్నారు శత్రువుగా ఇప్పుడు మళ్ళీ జగన్ అది అది మంచి ఆచడి అనేది ఆయన ఇష్టం తను ఎదగాలనుకోవడం వేరు వేరే శత్రువుని సృష్టించుకోవడం వేరు పాజిటివ్ ఏమో తను ఎదగాలంటాం ఒక్కొక్కసారి ఒక్క శత్రువు మారినప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళతో బెలాకత్ అనే కాన్సెప్ట్ తెర మీదకి తేవడానికి అవతల వాళ్ళు ఉపయోగించుకుంటారు బట్ జనం పట్టించుకోరు జనం పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు పట్టించుకునే వాళ్ళు పట్టించుకోరు రేపు ఇప్పుడంతా తన పార్టీని ముందు ఫస్ట్ లైన్ లోకి తీసుకొచ్చుకోవాలి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సాధించేటువంటిది ఏంటి అనేది మెయిన్ అంటే పార్టీని లైన్ లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఇదేనా ఇంకా రాజకీయం అంటే ఇలా సమస్యల మీద అప్పుడప్పుడు స్పందించి తన విధానం ఇది జనం యాక్సెప్ట్ చేస్తారు లేదనేది చూడాలి ఇప్పుడు రోజు స్పందించిన కమ్యూనిస్టులకు ఎవడ ఓటేలా రోజు మాట్లాడే చంద్రబాబు గారికి ఓటేలా మొదటిసారి జనంలోనే తిరిగింది జగన్ కేసారు కానీ ఇప్పుడు జనంలో తిరగని జగనం మరేం చేయాలి కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఈయన పబ్లిక్ ఆదరిస్తే పైకెక్కుతారు లేదంటే అక్కడ ఉండి అక్కడే ఉంటారు తగ్గేదైతే ఏం లేదుగా అది చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి